హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. థియాలజీ ఇన్ 5 మినిట్స్ అనేటువంటి స్పెషల్ సిరీస్ కి ప్రత్యేకంగా వెల్కమ్ తెలియజేస్తున్నాను. ఈ రోజులో బైబిల్ యొక్క ప్రత్యేకతల గురించి, బైబిల్ యొక్క విశిష్టతల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి అతి అద్భుతమైన విషయం తెలుసా, ప్రపంచంలోని అత్యధిక భాషల్లోనికి తర్జుమా చేయబడినటువంటి, ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఏకైక గ్రంథం కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. ఎస్ ఫ్రెండ్స్, అది బైబిల్ యొక్క గొప్పతనం. ప్రపంచంలో దాదాపు 7,000కు పైగా భాష ఉన్నాయని అంచనా వేస్తున్నారు. బైబిల్ కానీ, బైబిల్లో కొన్ని భాగాలు కానీ వీటన్నిటిని కలిపినట్లయితే ఎన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడ్డాయో మీకు తెలుసా? దాదాపు 3,300కు పైగా భాషల్లోనికి తర్జుమా చేయబడ్డం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ప్రపంచంలో 95% ప్రజలు బైబిల్ చదివి అర్థం చేసుకోవడానికి ఏ భాషలు అవసరమో ఆ భాషలన్నిటిలోనికి బైబిల్ తర్జుమా చేయబడడం మరొక విశేషం, మరొక వింత, మరొక విచిత్రం ఫ్రెండ్స్. ఎందుకని బైబిల్ ఇంత విరివిగా అనేక భాషల్లోని, ప్రపంచంలో అనేక భాషల్లోని ఎందుకు తర్జుమా చేయబడుతుందో అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు తర్జుమా చేయబడుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్ ఫ్రెండ్స్, దానికి ఒక ప్రధాన కారణం ఉంది. బైబిల్ దేవుని వాక్యము. దేవుడు తన సందేశాన్ని బైబిల్ రాయించి పెట్టాడు. తన సందేశం ప్రతి ప్రజకి, ప్రతి జాతి ప్రజకి అందాలన్న ఒక ఉద్దేశంతో అనేక భాషల్లోనికి ఆయన తర్జుమా చేపిస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్. సో ఇది బైబిల్కి ఉన్నటువంటి గొప్పతనం. మీకు క్విక్ గా బైబిల్ ఏ కాలాల్లో ఏ భాషలోకి తర్జుమా చేయబడిందో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కానీ చూసేద్దామా, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బైబిల్లో ఉన్న పాత నిబంధన హెబ్రీ భాషలో ఉంటుంది. దాన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేయడం జరిగింది. దాన్ని సెప్ట్యూజియన్ అంటారు. సెప్ట్యూజియంట్ అనగా 70 అని అర్థము. రెండవదిగా మనం చూసినట్టే క్రీస్తు శకం 5వ శతాబ్దంలో లాటిన్ భాషలోనికి బైబిల్ని తర్జుమా చేశారు. సెయింట్ జెరోమ్ అనేటువంటి ఒక భక్తుడు బైబిల్ని లాటిన్ భాషలోనికి తర్జుమా చేయడం జరిగింది. దీన్నే వల్గేట్ బైబిల్ అంటారు, వల్గేట్ బైబిల్. మూడవదిగా క్రీస్తు శకం 1382వ సంవత్సరంలో ఇంగ్లీష్ లోనికి బైబిల్ అనేది తర్జుమా చేయడం జరిగింది. జాన్ విక్లిఫ్ అనేటువంటి భక్తుడు బైబిల్ ఇంగ్లీష్ లోనికి తర్జుమా చేయడం జరిగింది. నాలుగవదిగా క్రీస్తు శకం 1522వ సంవత్సరంలో జర్మనీ దేశానికి సంబంధించినటువంటి మార్టిన్ లూథర్ గారు బైబిల్ ఉన్నటువంటి క్రొత్త నిబంధనను జర్మన్ భాషలోనికి ఆయన తర్జుమా చేయడం జరిగింది. తర్వాత క్రీస్తు శకం 1526వ సంవత్సరంలో ఇంగ్లీష్ భాషలోనికి విలియం టిండేల్ అనేటువంటి భక్తుడు బైబిల్ని తర్జుమా చేయడం జరిగింది. ఈ విలియం టిండేల్ బైబిల్ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి, చాలా ప్రముఖమైనటువంటి బైబిల్ గ్రంథం అని మీరు గుర్తించాలి. క్రిస్టియన్ 1611లో కింగ్ జేమ్స్ వర్షన్ అనేది రావడం జరిగింది. ఈ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఇంగ్లీష్ వర్షన్ బైబిల్. ఎక్కువ మంది ఉపయోగించేటువంటి వర్షన్ ఏంటంటే KJV, అంటే కింగ్ జేమ్స్ వర్షన్ అనమాట. ఇప్పుడు దానికి మనకి ప్రజెంట్ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా దాన్ని మళ్ళా లేటెస్ట్ గా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ గా మనము పొందుకుంటూ ఉన్నాం. ఈ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ కి ఓల్డ్ KJVకి డిఫరెన్స్ ఏంటంటే, ఓల్డ్ KJVలో ఓల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, ది దౌ అనే వాడడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కి ది దౌ అంటే అర్థం కాదు కాబట్టి అక్కడ యూ అని ప్రజెంట్ జనరేషన్ కి అర్థమయ్యే విధంగా ఆ యొక్క న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ అనేది ఉంటుంది. తెలుగు బైబిల్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, విలియం కేరీ గారు 1805వ సంవత్సరంలో ఆయన తెలుగులోకి బైబిల్ని తర్జుమా చేయడం మొదలుపెట్టి 1809వ సంవత్సరానికి ఆయన పూర్తి చేయడం జరిగింది. 1818వ సంవత్సరంలో ఆయన మొట్టమొదటిగా తెలుగులో క్రొత్త నిబంధనను ప్రింట్ చేయడం జరిగింది. తర్వాత 1860వ సంవత్సరంలో పూర్తి బైబిల్ తెలుగులోకి తర్జుమా చేయబడి
మద్రాసు బైబిల్ సొసైటీ వారి ద్వారా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంత శ్రేష్టమైనటువంటి బైబిల్ గ్రంథం మన భాషలోకి మనకు అందుబాటులో ఉండడం అనేది చాలా చాలా గొప్ప భాగ్యము. సో ఈ రకంగా బైబిల్ ని ఈ రోజు మన సొంత తెలుగు భాషలో మనము సంపూర్ణంగా కలిగి ఉండి దాన్ని ఆనందించగలుగుతూ ఉన్నాం. సో ఈ రకంగా అందరి భాషల్లోకి అందుబాటులో రావాలని తర్జుమా చేసేటువంటి వారు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీకు ఇంట్రెస్టింగ్ విషయం తెలుసు, 2025 లేదా 2030 కల్లా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి బైబిల్ అనేది అందుబాటులో రాబోతుంది, తర్జుమా చేయబడబోతూ ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ప్రపంచంలో, ఫ్యూచర్ లో జరగబోతున్నటువంటి వండర్ఫుల్ ఈవెంట్ ఫ్రెండ్స్. సో ఇంత గొప్పది బైబిల్. సో ఇంత శ్రేష్టమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని మీరు చదువుతున్నారా, దీన్ని ధ్యానిస్తూ ఉన్నారా, దీని వెనకాల ఎంతో మంది ప్రయాసలకు వచ్చి ఎన్నో సంవత్సరాలు బైబిల్ ని ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. ఇంత చక్కగా మరి నీకు బైబిల్ అందుబాటులో ఉంది, కానీ దీన్ని చదవడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నావా? ఫ్రెండ్స్, దయచేసి బైబిల్ చదవండి, మీ భాషలో బైబిల్ అందుబాటులో ఉంది, నేర్చుకోండి, దేవుని సందేశాన్ని గ్రహించండి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోండి, దేవుని మార్గంలోనికి రండి, దేవుడు మీకు సహాయం చేయనిగాక, దేవుని నా మహిమపరచబడినగాక. ఆమేన్.